లెబనాన్ ఒప్పుకుంది. ఇప్పుడు ఇద్దరు టాప్ కమాండర్లు పోయారని. బీరుట్ మీద శుక్రవారం ఇజ్రాయెల్ చెప్పిన భీకర క్షిపణి దాడులు హిజ్బుల్లా విభాగం ఎలైట్ రద్వాన్ ఫోర్స్ చీఫ్ ఇబ్రహీం అఖీల్ మృతి చెందినట్లు లెబనాన్ ప్రభుత్వం ధృవీకరించింది. ఇతను నెంబర్ 2 అక్కడ. మరో సీనియర్ కమాండర్ అహ్మద్ వహాబీ కూడా చనిపోయినట్టు ప్రకటించింది. ఘటనలో మృతుల సంఖ్య 37 చేరిందని తెలిపింది. వీళ్ళలో 7 మహిళలు, 3 చిన్నారులు ఉన్నట్టు వివరించింది. క్షతగాత్రులైన 68 మందిలో 15 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు ఆరోగ్య మంత్రి ఫిరాస్ అలియా శనివారం చెప్పారు. మరో 23 మంది జాడ తెలియడం లేదన్నారు. నేలమట్టమైన అపార్ట్మెంట్ శిథిలాల తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని మంత్రి చెప్పారు. శుక్రవారం తమ దాడిలో హిజ్బుల్లాకు చెందిన 16 మంది హతమైనట్టు ఇజ్రాయెల్ ఆర్మీ చెప్పింది. హిజ్బుల్లా కూడా ఇదే విషయాన్ని ధృవీకరించింది. శనివారం హిజ్బుల్లా మీడియా విభాగం జర్నలిస్టులను ఘటనాస్థలికి తీసుకెళ్లింది. మొత్తం 16 అపార్ట్మెంట్లు ఉన్న ఆ సముదాయంలో క్షిపణి దాడి తీవ్రతకు మిలిటెంట్లో సమావేశం జరిగిన పక్క అపార్ట్మెంట్ కూడా దెబ్బతింది. క్షిపణి భవనాన్ని చీల్చుకుంటూ నేరుగా బేస్మెంట్లోకి దూసుకుపోయిందని AFP చెప్పింది. ఆ సమీపంలోని పలు దుకాణాలు కూడా ధ్వంసమైనవి. పేజర్లు, వాకీ టాకీలు, రేడియోలు పేలిన గట్లో గాయపడినటువంటి వాళ్లతో దేశంలోని ఆసుపత్రులను కిటకిటలాడుతున్నాయని మరోవైపున ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇబ్రహీం అఖీల్ ప్రధాన లక్ష్యంగా శుక్రవారం బీరుట్ మీద ఇజ్రాయెల్ భారీ దాడికి పాల్పడడం. బీరుట్లో తమ ఎంబసీ మీద 1983 జరిగిన దాడికి అఖీలే సూత్రధారని అమెరికా అనుమానం. అప్పటి నుంచి అతని హిట్లిస్ట్లో ఉంచింది. పట్టించినా జాడ తెలిపిన వాళ్ళకి $70,00,000 రివార్డు కూడా ప్రకటించింది. బీరుట్లో జనసామర్థ్యం ఉండే ప్రాంతంలో అపార్ట్మెంట్ సముదాయం బేస్మెంట్లో అఖీల్ మిలిటెంట్లో సమావేశమైనట్టు తమకు ముందుగానే సమాచారం అందిందని శుక్రవారం ఆర్మీ ప్రకటించింది. ఈ మేరకు దాడి చేపట్టామని వెల్లడించింది. మరోవైపు హిజ్బుల్లా కార్యకలాపాలు దశాబ్దాలుగా మహమ్మద్ వహాబీ కీలకంగా ఉన్నాడు. అతను ఇజ్రాయెల్ 1984 బంధించి జైల్లో ఉంచింది. 80 దక్షిణ లెబనాన్లో 12 మంది ఇజ్రాయెల్ సైనికులను చంపిన ఫీల్డ్ కమాండర్లో వహాబీ ఒకడు. లెబనాన్ దక్షిణ ప్రాంతం మీద శనివారం కూడా ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగించింది. హిజ్బుల్లా స్థావరాల లక్ష్యంగా దాడులు జరిపామని చెప్పి ప్రకటించింది.